పాప్ కింగ్ మైకేల్ జాక్సన్ బయోపిక్ సినిమా రూపంలో వస్తుంది. మైకేల్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మైకేల్ జాక్సన్ సోదరుడు జెర్మెన్ జాక్సన్ తనయుడు జాఫర్ జాక్సన్ నటిస్తున్నాడు. జాఫర్ అచ్చం మైకేల్ జాక్సన్ లానే ఉన్నాడు. జాఫర్ నడక, డాన్స్ ఇలా అన్ని మైకేల్ లానే ఉంటాయి. అందుకే మైకేల్ పాత్రకు జాఫర్ తప్ప వేరే ఎవరు నప్పరు అని ఈ చిత్ర దర్శకుడు ఆంటోన్ ఫుక్వా, నిర్మాత గ్రాహం కింగ్ అన్నారు. ఇప్పటికే విడుదలైన జాఫర్ లుక్ చూసి మైకేల్ తిరిగి వచ్చాడా అన్నట్లు ఉంది అని అభిమానులు సైతం అంటున్నారు. కాగా మైకేల్ జీవితంలో ఉన్న వివాదాల్లో చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్నది ఒకటి. అయితే మైకేల్ అమాయకుడని, చిన్నారులను వేధించలేదనే కోణంలో మైకేల్ చిత్రాన్ని ఆంటోన్ తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఇప్పటి వరకు హాలీవుడ్ లో రూపొందిన బయోపిక్స్ లో మైకేల్ అత్యంత భారీ బడ్జెట్ బయోపిక్ అంటోంది హాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్. 1000 కోట్లకు పైగా బడ్జెట్ అని సమాచారం. వచ్చే ఏడాది April 18 ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. భారీ అంచనాల నడుమ విడుదల కానున్న మైకేల్ చిత్రం పెట్టిన పెట్టుబడికి 2000 కోట్లు వసూలు చేస్తుందనే అంచనాలున్నాయి. 2009 జూన్ 25 మైకేల్ కన్ను మూసిన విషయం తెలిసిందే.